అవియస్ గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ లో ఒక వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్జీఎక్స్ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది. దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా ఇవాళ కొద్దిగా గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయ్యే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నింటిలోనూ వీక్నెస్ కనిపిస్తుంది. ఇవాళ యుఎస్ మార్కెట్స్ హాలిడే ఉన్నాయి బికాస్ ఆఫ్ దేర్ ఇండిపెండెన్స్ డే కారణంగా. అండ్ నిన్న మనం చూసాం ఒక టైట్ రేంజ్ లో మార్కెట్స్ 70 to 80 పాయింట్స్ టైట్ రేంజ్ లో మార్కెట్స్ ట్రేడ్ అయ్యాయి. కొద్దిగా పాజిటివ్ పాయింట్ ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కొద్దిగా రికవరీ మనం చూసాం. సో కొద్దిగా ఒక పాజిటివ్ పాయింట్ కనిపిస్తుంది. కొన్ని సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్, కొన్ని గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్ లో బయింగ్ కనిపించింది. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మనకు బలహీనమైన సంకేతాలు అందుతూనే ఉన్నాయి. ఒకటి, క్రూడ్ ఆయిల్ బాగా పెరుగుతోంది అండ్ రూపీ అంతకంతకు వీక్ అవుతోంది. 69 రూపాయల మార్క్ నేను ఆల్మోస్ట్ టచ్ అయిన పరిస్థితి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇంటర్వీన్ కాబోతోంది. అయితే ఇంటర్వీన్ అయితే మరి కొద్దో గొప్ప రికవరీ ఉంటుందా అనేది కూడా వేచి చూడాలి మనం. దీంతో డిఫెన్సివ్ బెట్స్ అని మనం పదే పదే అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నాం ఇదే పేరు ద్వారా. అండ్ ఒక 2 to 3 మంత్స్ బ్యాక్ నుంచి పదే పదే మనం రికమెండ్ చేస్తున్న స్టాక్స్ ఐటీ అండ్ ఫార్మా. ఐటీ అండ్ ఫార్మా డిఫెన్సివ్ బెట్స్ కాబోతున్నాయి. ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే కొద్ది గొప్ప మీకు మంచి గెయిన్స్ ఉండే అవకాశం ఉంది వెన్ కంపేర్డ్ విత్ అదర్ సెక్టర్స్ అని చెప్పి అనేక సందర్భాల్లో మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ అండ్ ఫార్మా స్టాక్స్ గెయిన్స్ మనకు కనబడుతూ వస్తున్నాయి. నిన్న కూడా మనం చూసే ఇండెక్స్ రెండు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి కూడా ఎందుకంటే రూపీ ఇప్పటికిప్పుడు నాట్ ఇన్ హరీ టు గో బ్యాక్, మరి ఇప్పటికిప్పుడు స్ట్రెంగ్త్ అయ్యే అవకాశం లేదు కాబట్టి మేబీ మరికొద్ది కాలం పాటు ఐటీ ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ నే బయింగ్ వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ఫార్మా స్టాక్స్ లో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో కొద్దిగా హైయర్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా రావచ్చు. సో అందుకు తగ్గట్టు ప్రిపేర్ అయి ఉండాలి ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ 52 వీక్ హై టచ్ అయిన స్టాక్స్ ఇన్ఫోసిస్, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, టాటా ఎలక్స్, హెచ్యుఎల్, గోద్రేజ్ కన్సూమర్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. ఐటీ ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ స్టాక్స్ లోనే 52 వీక్ హై టచ్ అవ్వడం మనం చూస్తున్నాం. దీన్ని బట్టి గ్రోత్ ఓరియంటెడ్ అండ్ కన్సంప్షన్ ఓరియంటెడ్ స్టాక్స్ లోనే ఇంకా మనకు స్ట్రెంగ్త్ ఉందని అర్థం చేసుకోవాలి. 52 వీక్ లో టచ్ చేసిన స్టాక్స్ దాదాపు 188 దాకా ఉన్నాయి. బట్ వాటిలో ఎక్కువగా సెక్టార్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్ కొన్ని ఉన్నాయి అండ్ షుగర్ రిలేటెడ్ స్టాక్స్ కనిపిస్తున్నాయి. టైర్ అండ్ రబ్బర్ రిలేటెడ్ స్టాక్స్ ఉన్నాయి. అండ్ వీటన్నిటితో పాటు ఎక్కువగా బిలో 100 రూపీస్ స్టాక్స్ మాత్రమే 52 వీక్ లో టచ్ అవుతున్న స్టాక్స్ లిస్ట్ లో మనకు కనిపిస్తున్నాయి. సో అంతగా వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని క్వాలిటీ స్టాక్స్ అయితే స్టిల్ ఇప్పటికీ స్ట్రెంగ్త్ కనబరుస్తూనే ఉన్నాయి. అండ్ నిన్న మనం చూసాం ఐడిబిఐ మరొక 7% నష్టపోయింది. కేఆర్బిఎల్, అవంతి, వక్రంజి లాంటి స్టాక్స్ కూడా 5% దాకా వీక్నెస్ కనిపిస్తుంది. అటు అవంతి ఫీడ్స్, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లాంటి స్టాక్స్ ఏంటంటే ఒకటి శ్రింపు ప్రైజెస్ బాగా తగ్గుతున్నాయి అండ్ వాటి రా మెటీరియల్ ప్రైజెస్ అయిన ఫీడ్ ఒకటి అండ్ సోయా బీన్ సంబంధించిన ప్రైజెస్ కూడా బాగా పెరుగుతూ వస్తున్నాయి. దీనివల్ల పరోక్షంగా మార్జిన్స్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవంతి ఫీడ్స్ ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే వీటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూలో 80% దాకా అవంతి ఫీడ్స్ కి ఈ ఫీడ్ రిలేటెడ్ బిజినెస్ లో విన్నారు. వీటితో పాటు మరొక 3 IPOలు కూడా ష్రింప్ అండ్ ఈ ష్రింప్ ఫీడ్ రిలేటెడ్ ఐపీఓస్ రాబోతున్నాయి. వీటికి కూడా సెబీ నుంచి ఆమోదం లభించింది. మేబీ మార్కెట్స్ కొద్దిగా సెటిల్ డౌన్ అయిన తర్వాత ఈ ఐపీఎస్ కూడా మార్కెట్ లోకి రావచ్చు. 8K మైల్స్ మరొక 19% దాకా నిన్న పతనం అయింది. ఆడిటర్స్ ఇష్యూ ఏది లేదు అని చెప్పి కంపెనీ చెప్తోంది. ఇండియా అకౌంటింగ్ స్టాండర్డ్స్ కు తగ్గట్టు తమ అకౌంట్ బుక్స్ ని మార్చుకుంటున్నాము, దాంతో Q4 రిజల్ట్స్ ని అనౌన్స్ చేయలేకపోయామని చెప్పి కంపెనీ చెప్తుంది. బట్ సమ్మో ఒక్కసారిగా కాన్ఫిడెన్స్ పోయిన తర్వాత మేనేజ్మెంట్ వచ్చి ఎంత పాజిటివ్ గా చెప్పినప్పటికీ నమ్మలేం. గతంలో మనం వక్రంజీ, పీసీ జ్యువెలర్స్, మనపసంద్ బెవరేజ్ లాంటి స్టాక్స్ లో ఇదే ఉదంతాలు మనం చూసాం. అటు గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ లో బయింగ్ కొనసాగుతుంది. హెచ్ఈజీ, గ్రాఫైట్ ఇండియా లాంటి స్టాక్స్ నిన్న ఆల్మోస్ట్ 5% అప్పర్ సీలింగ్ వరకు వెళ్ళాయి. ఆల్మోస్ట్ 4.8-4.7% దాకా గెయిన్స్ నిన్న మనకు కనిపించాయి. అండ్ కిరి ఇండస్ట్రీస్ 20% అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది. సింగపూర్ కోర్టు వాళ్ళకు ఒక పాజిటివ్ వర్డిక్ట్ ఇచ్చింది. డైస్టార్ కంపెనీతో గత కొద్ది కాలంగా కొనసాగుతున్న వివాదానికి కొద్దిగా పరిష్కారం లభించినట్టయింది. చాలా అగ్రెసివ్ టార్గెట్స్ కిరి ఇండస్ట్రీస్ కనిపిస్తున్నాయి. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఆల్మోస్ట్ 1000 రూపాయల దాకా కిరి ఇండస్ట్రీస్ టార్గెట్స్ ఇస్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ వర్డిక్ట్. అవన్నీ ఎలా టర్న్అవుట్ అవుతాయో చూడాలి. ఇది ప్రధాన మార్కెట్ స్నాప్షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూతో ఉన్నారని తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. ఒక టైట్ రేంజ్ కనిపిస్తుంది. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎఫ్ఐఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎఫ్ఐఎస్ నిన్న 1043 క్రోర్స్ సెల్లింగ్ చేశారు. డిఏఎస్ 279 క్రోర్స్ బయింగ్ చేశారు. ఎఫ్ఐఎస్ కంటిన్యూ సెల్లింగ్ కనిపిస్తుంది. రూపీ క్రమంగా వీక్ అవుతుంది. అంటే నాట్ టు డిస్కరేజ్ ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ టు డిస్కరేజ్ ట్రేడర్స్, ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో కొద్దిగా పెసిమిస్టిక్ మోడ్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. వాట్స్ యువర్ వ్యూ?
ఐ థింక్ మన నిఫ్టీ ప్యాటర్న్ చూస్తే కనుక ఇట్స్ ఆల్ ప్యూర్లీ మేనేజ్డ్ నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇన్ఫోసిస్ లాస్ట్ 3 డేస్ లోనే ఆల్మోస్ట్ 100 రూపీస్ పెరగాల్సిన అవసరం యాక్చువల్లీ లేదు స్టాక్ కి. వేరాజ్ వేరే ఐటీ కంపెనీస్ దే ఆర్ సబ్డ్యూడ్, లైక్ ఓన్లీ ఇన్ఫోసిసే బాగా పెరగడం చూసాం మనం. అదేవిధంగా కొన్ని సెక్టర్స్, కొన్ని స్టాక్స్ ఏవైతే వెయిటేజ్ ఉంటాయో నిఫ్టీకి, అవే మనం ఎక్కువ మూవ్మెంట్ రావడం చూస్తున్నాం. సో ఆల్ ఇన్ ఆల్ లాస్ట్ 6 మంత్స్ గా మన ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక దో నిఫ్టీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ప్రాబ్లీ ఐ థింక్ ఒక రేంజ్ వచ్చినప్పటికీ స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది. బట్ ఐ థింక్ లాట్ ఆఫ్ స్టాక్స్, ఈవెన్ నిఫ్టీ 50 లో ఉన్న స్టాక్స్ కూడా మనం మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ PSU, స్పేస్ ఇవన్నీ కూడా చాలా వీక్ అవడం చూస్తున్నాం. సో ఆల్ ఇన్ ఆల్ ప్రాబ్లీ ఇట్స్ ఆల్ ప్యూర్ మేనేజ్ మార్కెట్ అని చెప్పొచ్చు. బట్ సమ్హౌ వీ హ్యావ్ టు బీ విత్ ద మార్కెట్స్. బట్ ఐ థింక్ హార్డ్ కోర్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ వాళ్ళే ఉన్నట్టు నా ఉద్దేశం ఈ స్టేజ్ లో. అండ్ మోస్ట్ ఆఫ్ ద రిటైల్ అండ్ ప్రాబ్లీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఆర్ స్మాల్ ట్రేడర్స్ అంతా కూడా దే ఆర్ అవే ఫ్రమ్ ద మార్కెట్స్ అని నా ఉద్దేశం. ఎందుకంటే వాల్యూమ్స్ అస్సలు దే ఆర్ నాట్ గుడ్ యాక్చువల్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ ఇఫ్ యూ లుక్ ఎట్ స్టాక్స్ లైక్ రెయిన్, గ్రాఫైట్ ఇవన్నీ చూస్తే కనుక క్లోజ్ టు 50 lakhs, 60 lakhs పర్ డే అయ్యాయి. కాస్త ఈ రోజు ఆల్మోస్ట్ 8 lakhs, 10 lakhs దాకా రావడం చూస్తున్నాం. దట్ మీన్స్ పార్టిసిపేషన్ హాస్ బికమ్ ఆల్మోస్ట్ హాఫ్ ట్రేడర్స్ గానీ ఇన్వెస్టర్స్ గానీ. సో ఇలాంటి నేపథ్యంలో ఐ థింక్ మార్కెట్స్ కి ప్రాబ్లీ ఐ థింక్ సైడ్ లైన్స్ ఉంటాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఓన్లీ థింగ్ ఏంటంటే 2 ఇయర్స్ వ్యూ ఉండి మనకి మార్కెట్స్ లో 2 ఇయర్స్ లో 15% ఆర్ 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్, అంటే మన రిటర్న్స్ అండర్ టోన్ చేసుకోవాలి ఈ టైంలో. ఐ థింక్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మోర్ రిటర్న్స్. సో బ్యాంక్ ఇంట్రెస్ట్ 6% ఉంది, ఇఫ్ యూఆర్ మేకింగ్ 9% దెన్ యూ షుడ్ బి ఇన్ ద మార్కెట్. లేదు నాకు 15-20 కావాలి, లాస్ట్ 2 ఇయర్స్ లో ఎలా వచ్చింది అలా అంటే ప్రాబ్లీ విన్ మే నాట్ గెట్ ఈ నెక్స్ట్ 2 ఇయర్స్ లో. సో ఈ నేపథ్యంలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కూడా సైడ్ లైన్ లో ఉంటాం, ఇట్స్ గుడ్ ఐడియా. బట్ డెఫినెట్లీ మంచి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి లిస్ట్ అవుట్ చేసుకుని ఐ థింక్ కొద్ది కొద్దిగా మేబీ SIP మోడ్ లో ఉంటే ప్రాబ్లీ విల్ గెట్ సమ్ గుడ్ రిటర్న్స్ ఇన్ ద నెక్స్ట్ 2 or 3 ఇయర్స్. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక లాస్ట్ 3 ఇయర్స్ లో ఒక రేంజ్, 3 డేస్ లో ఒక రేంజ్ లో లాక్ అవుట్ అని చూసాం మనం. సో ఆ రేంజ్ ఇప్పుడు 10,600 అండ్ 10,730. సో ఆల్టర్నేట్ బయింగ్ సెల్లింగ్ ఐ థింక్ 3 డేస్ ప్యాటర్న్ చూస్తే కనుక ఒక రోజు బై ఒక రోజు సెల్ అండ్ అగైన్ నిన్న కూడా బై అవుట్ అని చూసాం. సో ప్రాబ్లీ ఐ థింక్ నౌ 10,602 ఇస్ ఏ సపోర్ట్ అని చెప్పొచ్చు షార్ట్ టర్మ్ లో. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక 150-200 పాయింట్స్ డౌన్ సైడ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది. అదేవిధంగా 736 3 డే హై బ్రీచ్ అవుతే కనుక 100-150 పాయింట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ నిఫ్టీ లో కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ అన్లెస్ ఇట్ క్రాసెస్ 26,573 అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు 350 పాయింట్స్ పెరిగితేనే మళ్ళా నెక్స్ట్ లెగ్ ఆఫ్ బ్రేక్అవుట్ వస్తుంది. అదర్వైజ్ ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కూడా 26,000 నుంచి 26,500 రేంజ్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఒకసారి 26,000 కింద 1 or 2 డేస్ క్లోజ్ అయ్యి దాని బిలో ట్రేడ్ అవటం మొదలెట్టింది అంటే కనుక ప్రాబ్లీ 300-500 పాయింట్స్ ఈవెన్ డౌన్ సైడ్ కూడా మనం రూల్ అవుట్ చేయలేము. సో ఈ నేపథ్యంలో PSU స్పేస్ మొత్తం అవాయిడ్ చేయాలని నేను సజెస్ట్ చేస్తాను. PSU స్టాక్స్ లైక్ REC, PFC, ఈవెన్ ఇన్ఫాక్ట్ ఆటో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ HP, BP ఇలాంటివన్నీ కూడా. అదేవిధంగా PSU బ్యాంకింగ్ కూడా ప్రాబ్లీ డెఫినెట్లీ వన్ షుడ్ అవాయిడ్ అని నా సజెషన్. అండ్ నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఒకసారి చూస్తే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఐటీ ఇండెక్స్ కూడా డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ ఇవ్వడం చూస్తున్నాము. ఈ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని అప్సైడ్, ఇంకెంతవరకు పొటెన్షియల్ స్టాక్స్ లో ఉండొచ్చు? అండ్ కొంతమంది మార్కెట్ ట్రేడర్స్ ఆర్ బయట బ్రోకర్స్ ఫీల్ ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో కొద్దిగా ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ లో ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఏమో అన్న ఫీల్ కూడా కనిపిస్తుంది. టెక్నికల్ చార్ట్స్ అది సూచిస్తున్నాయి. కరెక్ట్. ఐ థింక్ మనం నిఫ్టీ ఐటీ చూస్తే కనుక ఏప్రిల్ లో ఆల్మోస్ట్ మనం 12,400 నుంచి 14,300 అంటే 2,000 పాయింట్స్ ఓన్లీ ఏప్రిల్ లోనే పెరగడం చూసాం. సో దాని తర్వాత 3 మంత్స్ చూస్తే ఒక సైడ్ వేస్ గా ట్రేడ్ అవుతున్న టైం ఇది. బట్ డెఫినెట్లీ ఐ థింక్ నిఫ్టీ ఐటీ ప్రకారం చూస్తే కనుక 13,555 అంటే ఇక్కడ నుంచి ఒక 600 పాయింట్స్ కింద చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మేబీ దట్ షుడ్ బి యూజ్డ్ యాజ్ బయింగ్ పాయింట్ అన్న ఉద్దేశం. సో నిఫ్టీ ఐటీకి వెళ్లకుండా స్పెసిఫిక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మేబీ స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్ గానీ, TCS గానీ, ఆర్ మిడ్ క్యాప్ ఐటీలో ప్రాబ్లీ హెక్సాబేర్ ఇలాంటి స్టాక్స్ ని డెఫినెట్లీ పిక్ చేయొచ్చు. మనం ఫార్మా లాస్ట్ టైం కూడా చూసామండి, జనవరిలో సిమిలర్ ప్యాటర్న్స్ మనకి ఎగ్జిబిట్ అవటం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఫార్మా మనం చార్ట్ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ జనవరిలో ఇట్ హాస్ మేడ్, ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఇట్ హాస్ మేడ్ లో ఆఫ్ 432 అండ్ జనవరి వచ్చేసరికి 604 వెళ్ళటం చూసాం. సో ఈ 4 మంత్స్ ర్యాలీ ఏదైతే ఉందో ప్రాబ్లీ వీ థాట్ ఐ థింక్ రివర్సల్ వచ్చేసింది ఫార్మాలో అనుకున్నాం. బట్ అగైన్ సర్ప్రైజింగ్లీ జనవరి నుంచి మే వరకు చూస్తే కనుక మళ్ళీ ఇది డబుల్ బాటమ్ అవుట్ చూసాం, విచ్ ఇస్ 435. సో ద బిగ్ క్వశ్చన్ ఇస్ డబుల్ బాటమ్ ఫార్మేషన్ తర్వాత బాటమ్ అవుట్ అయిపోయినాయా? ఐ థింక్ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్ అండి. యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ డే చార్ట్స్ మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అబౌట్ 200-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. సో దీని ఇండికేషన్ ఏంటి అంటే కనుక వర్స్ట్ ఈజ్ ఓవర్ అనే ఒక ఇండికేషన్ ఉంది. బట్ మళ్ళా లాస్ట్ మంత్ లో ఏదైతే 470 రీవిజిట్ చేస్తుందా, ప్రాబ్లీ 100 రూపీస్ కరెక్షన్ ఇస్ కామన్ అండి. ఎందుకంటే మనం
లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో లాట్ ఆఫ్ నాయిస్ చూస్తున్నాం, ఫార్మా ఫండ్ లాంచ్ చేయటం, మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళంతా. సో వాళ్ళు బయింగ్ ఓన్లీ ఫర్ దట్ బయింగ్ స్టాక్స్ పెరిగాయి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఫిజిల్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ప్రాబ్లీ ప్రిటీ మచ్ వీఆర్ డన్ విత్ ద బాటమ్ అన్న ఉద్దేశం. బట్ అగైన్ స్టాప్ లాస్ ఇస్ వెరీ ఫార్, 435 కిందనే వన్ షుడ్ కీప్ స్టాప్ లాస్ ఇన్ సన్ ఫార్మా. సో అదేవిధంగా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే స్వింగ్ లోస్ ఉన్నాయో వాటి కింద స్టాప్ లాస్ పెట్టుకుని మేబీ హరీ లేకుండా 2-3 ప్రైస్ పాయింట్స్ లో మేబీ డెఫినెట్లీ అక్యుములేషన్ కే ఐ థింక్ ఫార్మా స్పేస్ మనకి సూచిస్తుంది. మీరు ఎలాంటి ఫండమెంటల్ వ్యూతో ఉన్నారు? ఒకటి వర్షపాతం మాన్సూన్స్ ఆల్మోస్ట్ స్ప్రెడ్ బాగా కనిపిస్తుంది. ఇంకోటి అంటే ఎంఎస్పీకి సంబంధించి క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎంఎస్పీ ప్రైజెస్ పెంపుకు సంబంధించి దీనివల్ల ఆల్మోస్ట్ 30,000 crore దాకా బడ్జెట్ మీద ఫైనాన్సెస్ మీద ఎక్స్ట్రా ఇంపాక్ట్ కనబడబోతోంది. మరోవైపు రూపీ క్రమంగా క్షీణిస్తోంది, క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పెరుగుతూ వస్తున్నాయి. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్ న్యూస్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మన మార్కెట్స్ ని మన ఎకానమీని కూడా డ్రైవ్ చేసే ఇది ఉంది కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎలాంటి స్టాక్ పికింగ్ లో ఉండాలి? ఆర్ఎల్స్ క్యాష్ లో ఉండడం మంచిది అంటారా? ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ జోలికి ఇప్పటికిప్పుడు వెళ్లే ధైర్యం చేయలేని పరిస్థితి ఉంది. యా ఇన్ఫాక్ట్ అంటే కొద్దిగా మల్టిపుల్ మీరు ఇంతకుముందు మంచి ఫేజ్ వాడారు, దే ఆర్ మల్టిపుల్ థింగ్స్ హ్యాపెనింగ్ సైమల్టేనియస్లీ. మనకు ఆయిల్ ప్రెజర్ ఉండే ఉంది, అది ఎలాగో ఫిజికల్ డెఫిసిట్ కి అక్కడ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎంఎస్పీ ఉంది ఫిజికల్ డెఫిసిట్ పైన, ఇట్స్ కైండ్ ఆఫ్ అ బర్డెన్ అని చెప్పి డెఫినెట్ గా చెప్పుకోవచ్చు అండి. కొద్దిగా షార్ట్ టర్మ్ లో అయితే డెఫినెట్ గా ఇవన్నీ మల్టిపుల్ ఫండ్స్ అండ్ మాక్రో ఫండ్స్ ఎస్పెషల్లీ మాక్రో ఫండ్స్ కొద్దిగా నెగిటివ్ గా ప్లే చేయబోతున్నాయండి. విచ్ ఇస్ లైక్ కొద్దిగా ఏంటంటే టిల్ నా లాస్ట్ 4 years లో మనకి ఫిజికల్ డిసిప్లిన్ ఏదైతే డెవలప్ చేశారో స్పెషల్లీ దిస్ గవర్నమెంట్, అది కొద్దిగా ట్వీక్ అవుతుందని అనుకోవచ్చు. బట్ ఐ థింక్ ఇట్స్ క్వైట్ నార్మల్ బిఫోర్ ద ఎలక్షన్స్, ఎందుకంటే ఇట్స్ ఎలక్షన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు అండి. అనదర్ 4 states మనకి ఇయర్ ఎండ్ లోపల ఉన్నాయండి ఎలక్షన్స్, అండ్ దెన్ మనం ఈ జనరల్ ఎలక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతాం. ఐ థింక్ ఇట్స్ ఓకే ఓవర్ దేర్ అని చెప్పుకోవచ్చు, స్లైట్లీ నెగిటివ్ బయాస్ అక్కడ ఉందని చెప్పుకోవచ్చు అండి. కాకపోతే యూనో ఎస్పెషల్లీ మనం ఇప్పటి కూడా ఇలాంటి టైమ్స్ లో కూడా ఆయిల్ ఎలా ఉన్నా కూడా ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ ఉన్నా ఫెడ్ అక్కడ రేస్ బిన్ ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ ఇక్కడ జరుగుతున్నా ఇన్ ఎఫ్ఐఎస్ హెస్ బీన్ సెల్లింగ్ ఫర్ పాస్ట్ 3 months అండి. మన రియల్స్ కొద్దిగా క్వశ్చన్ ఇస్తూ వస్తున్నారు. ఈవెన్ దెన్ వాల్యుయేషన్ ఫ్రంట్ లో చూసుకుంటే మనము ఎమర్జింగ్ ఎంఎస్ఐ 15 multiple ట్రేడ్ అవుతుంటే మన నిఫ్టీ ఆల్మోస్ట్ 17 multiple ట్రేడ్ అవుతుందండి. స్టిల్ మనం ప్రీమియం లోనే ఉన్నాం. ఒకటి ఏంటంటే రూపీ డిప్రిషియేట్ అవుతుంది, ఐ థింక్ ఆర్బీఐ విల్ ఇంటర్వీన్ అండి. ఇట్స్ అరౌండ్ యూనో ఈ ప్రకారం చూసినా కూడా కొద్దిగా రూపీ ఓవర్ వాల్యూడ్ అండి. సో డెఫినెట్ గా ఐ థింక్ ఆర్బీఐ విల్ ఇంటర్వీన్ అరౌండ్ 69-70 లెవెల్స్ అనేది నా ఒపీనియన్. ఐ థింక్ అక్కడ మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. సో మార్కెట్స్ కొద్దిగా అక్కడ స్టెబిలైజ్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్ గా కనబడుతుందండి. కొద్దిగా షార్ట్ టర్మ్ లో నెగిటివ్ ఉన్నా కూడా మనకి మైక్రో ఫ్రంట్ లో ఐఎమ్ వెరీ పాజిటివ్ అండి. ఎందుకంటే మనకి లాస్ట్ 3 quarters లో వచ్చిన రిజల్ట్స్ అండ్ ఆటో నెంబర్స్ కానివ్వండి, ఐఐపి నెంబర్స్ కానివ్వండి, ఎవ్రీ మంత్ అండ్ మంత్ మనకి మంచి ఆప్టిమిస్టిక్ నెంబర్స్ వస్తూనే ఉన్నాయి, విచ్ ఇస్ అ గుడ్ సైన్. అండ్ అదేవిధంగా కొద్దిగా మనకి ప్రైవేట్ కెపెక్స్ దగ్గర కొద్దిగా లాగ్ అయ్యామండి. సో దట్ హెస్ బీన్ షోయింగ్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ లాస్ట్ 2 quarters. మనకి ఏంటంటే కొద్దిగా నెక్స్ట్ 2 years డౌన్ ద లైన్ చూసుకుంటే కూడా కొద్దిగా పాజిటివ్ గా కనబడుతుంది. ఒకసారి మనకి ఇక ఈ మైక్రో ఫ్రంట్ లో మనకు ఒక చిన్న సపోర్ట్ వచ్చినప్పుడు డెఫినెట్ గా విల్ బి సీయింగ్ ద వాల్యుయేషన్స్. మనం 2017 లో ఎలాంటి వాల్యుయేషన్ చూసాము డెఫినెట్ గా చూస్తామండి. సో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మార్కెట్ ఎంటర్ అవచ్చా అంటే డెఫినెట్లీ నో అని చెప్తానండి. బికాస్ మనకి ఇప్పుడు ఎట్లాగో క్వార్టర్ రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది, స్టే కొద్దిగా సైడ్ లైన్స్ లో ఉండండి, ఉన్న పొజిషన్స్ రన్ చేయమని చెప్తాను. అండ్ యూజ్ ద ఆపర్చునిటీ టు రీబ్యాలెన్స్, కొద్దిగా స్టే అండ్ క్యాష్ అండి. మనకి ఎక్కడైతే మంచి ఆపర్చునిటీస్ కనబడతాయో డెఫినెట్ గా అండి, వి హావ్ బీన్ సీయింగ్ సమ్ గుడ్ ఆపర్చునిటీస్ అండి. మనకి ఎమ్ఎండ్ఎం మనం ఒకటి రికమెండ్ చేసాం 720 లెవెల్స్ లో, ఇట్స్ అరౌండ్ 900 నౌ. మనం టార్గెట్ కూడా ఆల్మోస్ట్ 950 ఇచ్చాం. ఇట్స్ అ స్టాక్ టు ఓన్ అండి. మనం మారుతి ఎవరైతే మిస్ అయ్యాం అనుకున్నారో 3000 లెవెల్స్ లో, ఐ థింక్ దిస్ ఇస్ స్టాక్ దట్ దే షుడ్ గో ఫర్. కాకపోతే ఏంటంటే మార్కెట్స్ కొద్దిగా సైడ్ లైన్స్ లో సైడ్ వేస్ లో ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ఎస్ఐపీ మోడ్ లో డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి ఎమ్ఎండ్ఎం. సో ఈ విధంగా కొద్దిగా చూసీగా వెళ్తూ సెక్టర్ స్పెసిఫిక్ గా వెళ్తూ వెళ్తే డెఫినెట్ గా విల్ మేక్ మనీ అండి. సో చూసీగా వెళ్ళాలి, సెక్టార్ స్పెసిఫిక్ గా వెళ్ళాలి, అండ్ ఎస్ఐపి మోడ్ ని కంటిన్యూ చేసుకోవాలి. అండ్ గతంలో లాస్ట్ 1 or 2 years వచ్చిన భారీ ఆశలను అంచనాల మధ్య రిటర్న్స్ వస్తాయని చెప్పి అత్యాశను తగ్గించుకోవాలి. ఇదే ఇప్పుడు ఒక మంత్రంగా కనిపిస్తుంది ఈ ఇయర్ కి. మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకుందాం, అంతకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. TV5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కు తిరిగి స్వాగతం. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకుందాం. వెంకటేష్ అడుగుతున్నారు, జిఎస్కే, హెచ్యుఎల్, జూబిలెంట్ ఫుడ్ అండ్ పైనీర్ డిస్టిలరీస్ ఈ 4 stocks ని ఎస్ఐపి మోడ్ లో పిక్ చేసుకుందాం అనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ కి పిక్ చేసుకోవచ్చా? జూబిలెంట్ ఫుడ్స్, జిఎస్కే, హెచ్యుఎల్, పైనీర్ డిస్టిలరీస్. యా పర్లేదండి, బాగానే ఉందండి. మీరు కొద్దిగా కన్సంప్షన్ ఓరియంటెడ్ లో బాగా పాజిటివ్ గా ఉన్నారు, డెఫినెట్లీ థీమ్ కూడా అదే రన్ అవుతుందండి. ఎస్ఐపి మోడ్ అంటారు, అగైన్ గుడ్ అండి. మనకి జూబిలెంట్ ఫుడ్ వర్క్ అయితే ఎస్పెషల్లీ కొద్దిగా పాజిటివ్ గా కనబడుతుందండి. నాకు నెక్స్ట్ 1 year డౌన్ ద లైన్ చూసుకుంటే 1400 లెవెల్స్ లో ఉంది. ఎస్ఐపి మోడ్ అంటున్నారు, ఒక 2-3 లెవెల్స్ లో డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి.
హెచ్యుఎల్ ఐ ఆమ్ నాట్ దాట్ పాజిటివ్ కాకపోతే ఏంటంటే కొద్దిగా మేనేజ్మెంట్ కమెంటరీ కొద్దిగా బులిష్ గానే కనబడుతుంది. సో ఐ వుడ్ సజెస్ట్ జిఎస్కే ఓకే అండి, జూబ్లెంట్ ఫుడ్ కూడా ఓకే. మేబీ హెచ్యుఎల్ బదులు ఐ థింక్ యూ మే గో ఫర్ ఇదర్ నెస్లే అనేది నా ఒపీనియన్ అండి, బట్ ఇట్స్ యువర్ చాయిస్. హెచ్యుఎల్ ఈస్ నాట్ అ బ్యాడ్ స్టాక్ బట్ దెన్ ఐ వుడ్ ఫీల్ రెండుట్లో చూస్ చేసుకోమంటే ఐ వుడ్ గో విత్ నెస్లే. Pioneer Distilleries బదులు వేరే స్టాక్ అయినా పిక్ చేసుకోవచ్చు. ఐ థింక్ మెక్డోవెల్ ఐ థింక్ యూ షుడ్ బి విత్ ద లీడర్ అండి. వెన్ యువర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో లిక్కర్ ఇండస్ట్రీలోనే మీరు ఉండాలి అంటే యూ షుడ్ బి విత్ ద లీడర్ ఇలాంటి పాయింట్ ఆఫ్ టైమ్ లో. మెక్డోవెల్స్ ఇస్ వన్ స్టాక్ ప్రాబ్లీ నెక్స్ట్ 3 ఇయర్స్ లో ప్రాబ్లీ 35-40% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ అది. సో డెఫినెట్లీ మెక్డోవెల్స్ లో వీ కెన్ డూ ఎస్ఐపి. గుజరాత్ నుంచి ఫస్ట్ కాల్ ఉన్నారు సుబ్రహ్మణ్యం. అడగండి సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి. హలో చెప్పండి సార్. నేను రెగ్యులర్ గా మీ చూస్తా ఉంటానండి, మీ ఫాలో అవుతా ఉంటాను. నేను ఏంటంటే నా రెయిన్ ఇండస్ట్రీస్ మీ రికమెండేషన్ పైన ఒక 3000 షేర్లు 95 రూపీస్ లో కొన్నాను. మళ్ళా 350 లో అమ్మేశానండి. ఇప్పుడు మళ్ళా కొనొచ్చునా? నంబర్ వన్. రెండు, నా దగ్గర 13000 బ్యాక్ మనీ ఉన్నాయి. 13,000 షేర్స్ ఆఫ్ మేక్ మనీ. మేక్ మనీ ఓకే. అవి 90 రూపీస్ యావరేజ్ లో కొనున్నాను. ఫస్ట్ లో ఒక 10,000 షేర్లు 40 రూపాయలు కొని మళ్ళా నేను 120 రూపీలు అమ్మేశాను. మళ్ళా 90 రూపీస్ లో 13,000 కొనున్నాను. హోల్డ్ చేయాలా ఏం చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. రెయిన్ ఇండస్ట్రీస్ మీకు మేడ్ హ్యూజ్ మనీ. 95 రూపీస్ లో కొని 95 అన్నారు, మరి 195 అన్నారు. 95 అంటే అట్లీస్ట్ యూ మైట్ హావ్ మేడ్ 3.5 టైమ్స్ మల్టీబ్యాగర్ అయిన స్టాక్ ఇది. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అండ్ మేఘమణి. యా ఐ థింక్ ఇట్లాంటి టైంలో ప్రాబ్లీ ఇఫ్ యూ వాంట్ టు బై రెయిన్ మేబీ ఎస్ అండి. మేబీ 5,000 షేర్స్ కాకుండా ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ వెరీ బ్యాడ్ స్టాక్. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టీప్ రన్అప్ వచ్చింది కాబట్టి ఇంత షార్ప్ డిక్లైన్ రావడం చూస్తున్నాం. సో 85 నుంచి 475 పెరిగినప్పుడు డెఫినెట్లీ 50% రిట్రేస్ అయినా కూడా అరౌండ్ 170 దగ్గర చాలా కీ సపోర్ట్ ఉంటుంది. బట్ అగైన్ యూ హ్యావ్ టు గివ్ టైమ్ ఈ స్టాక్ కి. సో మీరు రెయిన్ కొనాలి అంటే మేబీ 5,000 షేర్స్ కాకుండా అట్లీస్ట్ 2,000 యూ కెన్ బై అండి. అది కూడా 2 or 3 ప్రైస్ పాయింట్స్ యూ షుడ్ చూస్. 200 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బిట్వీన్ 200 and 170 ప్రాబ్లీ, అది కూడా 1.5-2 ఇయర్ వ్యూ ఉంటేనే ఐ థింక్ యూ షుడ్ బై రెయిన్ ఇండస్ట్రీస్ అని నా ఉద్దేశం. అండ్ మేక్ మనీ ఆర్గానిక్స్ ప్రాబ్లీ ఇలాంటి టైంలో యూ షుడెంట్ బి ఇన్ దోస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అండి. మిడ్ క్యాప్ అండ్ సబ్ మిడ్ క్యాప్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అది. సో డెఫినెట్లీ మీకు ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే కనుక ఐ థింక్ యూ కెన్ షిఫ్ట్ టు సమ్ క్వాలిటీ స్టాక్స్ అని నా సజెషన్. విజయవాడ నుంచి సురేష్ కాల్ ఉన్నారు. హలో రాజేంద్ర గారు చెప్పండి. నమస్కారం అండి. సురేష్ అండి. చెప్పండి సార్. ఈ గర్వాల్ వాల్వ్స్ ఒకసారి టెక్నికల్ గా చూసి చెప్తారా? కొంచెం మార్కెట్ ఉన్నాయి. ఏప్రిల్ ఎంటర్ అయ్యారు మీరు? 220 అండి. గర్వాల్ వాల్వ్స్ ప్రాబ్లీ స్టాక్ హైయర్ హైస్ ఫామ్ అవుతుంది చార్ట్ అండి. 220 ఎక్సలెంట్ ప్రైస్ మీరు ఎంటర్ అయ్యారు. నౌ ఇట్ ఈస్ అరౌండ్ 1100. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాక్ మళ్ళా 3 మంత్స్ లో ఏదైతే ఉందో 880 రీవిజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో యూ కెన్ హోల్డ్ ద స్టాక్, లేదు అంటే కనుక ట్రైలింగ్ స్టాప్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ఈ స్టాక్ 200 డే మూవింగ్ యావరేజ్ ఇస్ అరౌండ్ 932. సో 1100 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 270 పాయింట్స్ కింద దీనికి కీ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ అది కట్ అయింది అంటే కనుక డౌన్ రౌండ్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మీది ట్రైలింగ్ స్టాప్ అనేది 930 దగ్గర పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తాను. ప్రాబ్లీ 1300 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ స్టాక్ లో కనిపిస్తుంది. రఘు అడుగుతున్నారు కర్నూలు నుంచి. వెంకీస్ ఇండియా అండ్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో కొనుగోలు చేయొచ్చా? రెండు కూడా ఇప్పుడు అటెంప్ట్ చేయొచ్చా అంటే నాట్ నవ్ అని డెఫినెట్ గా చెప్తానండి నేను. కొద్దిగా అంటే నథింగ్ రాంగ్ విత్ ద స్టాక్స్, కాకపోతే ఏంటంటే టైం అయితే డెఫినెట్ గా నాట్ ఫేవర్ చేయదండి మనకు. ఈ టైంలో బెస్ట్ థింగ్ ఏంటంటే మేబీ ఎస్ఐపి మోడల్ వెళ్ళొచ్చు అండి. ఎస్పెషల్లీ వెంకీస్ ఇండియా, ఐ థింక్ మీరు ఇంకా అంతకంటే బెటర్ చాయిసెస్ ఉన్నాయండి మీకు వెంకీస్ ఇండియా దగ్గర. ఐ థింక్ ఐఎమ్ పాజిటివ్ ఆన్ ఈ జూబ్లెంట్ ఫుడ్స్ లో చాలా పాజిటివ్ గా ఉన్నానండి నేను. అదేవిధంగా నెస్లే దగ్గర పాజిటివ్ గా ఉన్నాను. ఐ థింక్ యూ కెన్ చూస్ దట్. బట్ ఈవెన్ దాని వెంకీస్ లో వెళ్ళాలనుకుంటే డెఫినెట్లీ వెళ్ళొచ్చు, కాకపోతే 2-3 ప్రైస్ పాయింట్స్ లో అటెండ్ చేయమని చెప్తానండి. ఈవెన్ సేమ్ విత్ యాక్షన్ కన్స్ట్రక్షన్ అండి. కొద్దిగా నెగిటివ్ గా ఉంది షార్ట్ టర్మ్ లో, కాకపోతే ఏంటంటే ఎస్ఐపి మోడ్ లో అయితే ఇట్స్ అ బెటర్ వే అండి. సంగారెడ్డి నుంచి సందీప్ కుల్కర్ణి మెయిల్ చేస్తున్నారు. IDFC బ్యాంక్ 39.20 రూపీస్ లో పిక్ చేసుకున్నారు, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ నో అండి. లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఇది. ఓన్లీ థింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మర్జ్ విత్ ఐ థింక్ క్యాపిటల్ ఫస్ట్ అనుకుంటాను. సో ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ద స్టాక్. సో లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా ఇలాంటి స్టాక్స్ యుల్ నాట్ మేక్ గుడ్ మనీ. సో
ప్రాబ్లీ అదే ప్రైస్ లో ఉంది, మీరు కొన్న ప్రైస్ అరౌండ్ 39 లో అంటున్నారు, అదే ప్రైస్ ఉంది. ప్రాబ్లీ మీరు హోల్డ్ చేస్తాను అంటే 2 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టండి, ఆర్ 10% కింద స్టాప్ లాస్ పెట్టండి. మేబీ మార్కెట్ పుల్ బ్యాక్ వస్తే 45-46 దాకా పొటెన్షియల్ ఉంది అప్ సైడ్, అక్కడ కంపల్సరీగా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. పూణే నుంచి అభిలాష్ మరొకాలు హలో అభిలాష్, హలో క్వశ్చన్ అడగండి, స్టాక్ రిపీట్ చేయండి. హలో, ఏ స్టాక్ ఉన్నారు 445 లో? స్టాక్ వినిపించలేదు. పానాసోనిక్ కార్బన్ సార్. పానాసోనిక్ ఓకే, అది హోల్డ్ చేయొచ్చా? అది వెయిట్ చేయొచ్చు. సో పర్వాలేదండి, మీరు అది డెట్ ఫ్రీ కంపెనీ నెంబర్స్ బాగానే కనబడుతున్నాయండి, మీరు మీరు కొండ లెవెల్ లోనే ఉందండి ఫ్రాంక్లీ స్పీకింగ్. సో పెద్దగా నథింగ్ పెద్దగా ఏమంటారు దాన్ని విజిల్ బ్లోయింగ్ అయితే ఏం కనబడట్లేదండి. డెట్ ఫ్రీ కంపెనీ లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ కూడా డీసెంట్ గానే వచ్చాయండి. కాకపోతే ఏంటంటే 2 ఇయర్స్ అని అంటే ఓకే, మీరు కొద్దిగా వాచ్ చేయాలండి, డెఫినెట్ గా అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాచ్ చేస్తూ ఉండాలి. సో ఓకే అండి, స్టాక్ అయితే ఇట్స్ ఓకే కైండ్ ఆఫ్ ఏ స్టాక్, నథింగ్ పాజిటివ్ నథింగ్ నెగిటివ్. కాకపోతే మీరు అన్న ప్రైస్ లోనే ఉంది, డెట్ ఫ్రీ కంపెనీ నెంబర్స్ ఆర్ గుడ్. సో కొద్దిగా మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయితే ఐ థింక్ యూల్ సీ ద ప్రైజెస్ అరౌండ్ యూనో 500 to 600 లెవెల్స్ వెళ్ళే ఛాన్స్ అయితే డెఫినెట్ గా కనబడుతుంది. కాకపోతే ఏంటంటే కంటిన్యూస్ గా వాచ్ చేస్తూ ఉండాలండి. వెస్ట్ గోదావరి నుంచి నాగేశ్వరరావు పరకాలు. అడగండి నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. రికమెండ్ చేశారు కదండి, పానాసోనిక్ ఎనర్జీ ఒకటి, ఆర్సీఎఫ్ ఒకటి, ఏ ఉన్నాయి అన్ని కూడా డిస్కౌంట్ అయినాయి కదా, ఈ రేట్లు తీసుకోవచ్చు అంటారు ఇప్పుడు రెయిన్ ఇండస్ట్రీస్ ఒకటి. ఓకేనండి, పదే పదే చెప్తూనే ఉన్నామండి ఈ స్టాక్స్ అన్నిటి గురించి. ప్రాబ్లీ నో అండి, ఐ థింక్ మీరు పైన కొన్నారు యావరేజ్ చేయడం కోసం అయితే నా ఉద్దేశంలో యూ షుడెంట్ బై, ఎందుకంటే మార్కెట్ కిందకి ఎంత ఎంతుందో వి డోంట్ నో. సో డెఫినెట్లీ మనకు ఒక స్టెబిలిటీ వచ్చినాక కొద్దిగా 10-15% హైలో కొన్నా కూడా ఇట్స్ గుడ్, కానీ స్టెబిలిటీ రావడం ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద మార్కెట్. సో అప్పటి వరకు ఐ థింక్ ఉన్న స్టాక్ హోల్డ్ చేయండి, ఆర్సీఎఫ్ రేన్ ఇవన్నీ కూడా ఓకే, గుడ్ నేమ్స్ ఓన్లీ, బట్ ప్రాబ్లీ యావరేజ్ అనేది ఐ డోంట్ సజెస్ట్. అండ్ ఐ థింక్ ఒక స్టేజ్ లో ప్రాబ్లీ కన్సాలిడేట్ అయ్యి ఒక 10-15% పైకి వెళ్ళి అక్కడ స్టెబిలిటీ వచ్చింది అంటే కనుక అక్కడ కొంటాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా మోర్ దాన్ బైయింగ్ హియర్. గోదావరి నుంచి నారాయణ రావు మరొకాలు. మార్నింగ్ అండి, చెప్పండి. మా దగ్గర ఎల్ఎన్టీ ఫైనాన్స్ 500 ఉన్నాయి సార్. ఓకే, యావరేజ్ 136. ఓకే, అదే నేను ఒకటి జాయిన్ చేయను సార్, లాంగ్ టర్మ్ నేను. ఓకే, ఎల్ఎన్టీ ఫైనాన్స్ మంచి స్టాక్ లో ఉన్నారండి, 130 లోనే 148 లో ట్రేడ్ అవుతుందండి రైట్ నౌ, చాలా పాజిటివ్ గా ఉందండి. మనకి నెక్స్ట్ మనకి ఎన్బిఎఫ్సిస్ లో ఎస్పెషల్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ చాలా పాజిటివ్ గా కనబడుతుందండి. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి, మీరు ఎలాగో లాంగ్ టర్మ్ అంటున్నారు, మీరు 1-1.5 ఇయర్ వ్యూ తో డెఫినెట్ గా హోల్డ్ చేస్తే అండి యూల్ గెట్ మోర్ దెన్ యూనో ఆల్మోస్ట్ ఒక 2 టైమ్స్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్ గా కనబడుతుంది. నెంబర్స్ ఆర్ రియల్లీ గుడ్, కంటిన్యూస్ గా గ్రో అవుతూ ఉన్నారు, ఫైన్ అండి. యూఆర్ ఇన్ ఎ గుడ్ స్టాక్ ఎట్ గుడ్ ప్రైస్, యూ షుడ్ హోల్డ్ ఫర్ అట్లీస్ట్ 1 ఇయర్. ఇంకా మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు టీవీ 5 ప్రజెంట్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరొకాలు ఉన్నారు తెనాలి నుంచి శశిధర్ రెడ్డి. శశిధర్ హలో, హలో చెప్పండి శశిధర్ గారు. నమస్తే, 17 రూపీస్ లో తీసుకున్నాను. ఐ డోంట్ థింక్ సో, పెద్ద ఇందులో అద్భుతాలు జరిగే అవకాశాలు అయితే లేవు. ట్రేడింగ్ స్టాక్ అండి, ప్రాబ్లమ్ మీరు 17 లో కొన్నారు, కరెంట్లీ 16 రూపీస్ ఉంది. దీని స్వింగ్ లో చూస్తే కనుక ఆల్మోస్ట్ అరౌండ్ 14.20 rupees. అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ లో కూడా 14.5. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ మీరు 3 మంత్స్ వ్యూ కన్నా ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ప్రైస్ పాయింట్. సో 14 కింద వస్తే కనుక క్లోజ్ అవుతే కనుక యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ స్టాప్ లాస్ పెట్టుకుని. అదేవిధంగా ఈ స్టాక్ కి మనకి రెసిస్టెన్స్ పాయింట్ అనేది 17.95 దగ్గర ఉంది, ఆల్మోస్ట్ మీరు కొన్న ప్రైస్ దగ్గర, మేబీ 1 rupee హైయర్ దెన్ మీరు కొన్న ప్రైస్. సో అక్కడ ఐ థింక్ యూ షుడ్ సెల్. సో ఆల్ ఇన్ ఆల్ 14-18 రేంజ్ లో ఉంటుంది స్టాక్. సో యూ షుడ్ ట్రేడ్ అకార్డింగ్లీ నా ఉద్దేశంలో. రమేష్ అయ్య గారి మెయిల్ చేశారు, మారుతి 50 షేర్స్ కరెక్షన్స్ లో తీసుకుందాం అనుకుంటారట,
ఈ పాయింట్ ఆఫ్ టైం లో పిక్ చేసుకోవచ్చు? ట్రై చేయొచ్చండి, కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుందండి. ఇప్పుడు ఇప్పుడున్న వాల్యుయేషన్ ప్రకారం ద ప్రైస్ ఇస్ అరౌండ్ 9,500-10,000 లెవెల్స్ మధ్యలో ఉండాలండి. మేబీ అప్ సైడ్ మీకు దొరకవచ్చు. మీరు ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్ ట్రై చేయొచ్చు. బట్ ఐ వుడ్ సజెస్ట్ ఒకవేళ మారుతి పొజిషన్ డెఫినెట్లీ తీసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే హాఫ్ ద క్యాపిటల్ డిప్లాయిడ్ ఇన్ ఎంఎన్ఎం అనేది నా ఒపీనియన్. బికాస్ వాళ్ళ ఫార్మ్ సెక్టర్ రియల్లీ డూయింగ్ వెల్ అండి. ఆఫ్ ద షోర్ మనకి ఓవర్సీస్ లో కూడా వాళ్ళ ఫార్మ్ సెగ్మెంట్ అనేది చాలా ఇట్స్ లైక్ క్రౌన్ జువెల్ అని చెప్పుకోవచ్చు వాళ్ళకి రైట్ నౌ. ఇట్స్ రియల్లీ వర్కింగ్ గుడ్ ఫర్ దెమ్. సో నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీకు మారుతి పైన ఒకవేళ ఇట్స్ లైక్ యునో ఇష్టంగా ఉంటే డెఫినెట్లీ చేయొచ్చు. బట్ హాఫ్ ద క్యాపిటల్ ఇట్స్ ఏ గుడ్ స్టాక్ అండి, గుడ్ స్టాక్ టు ఓన్ మారుతి. బట్ డెఫినెట్లీ మోర్ రిటర్న్స్ రావాలనుకుంటే ఎంఎన్ఎం వైపు కూడా చూడమని చెప్తాను. బెంగళూరు నుంచి గురు ప్రతాప్. హలో చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ రాజేంద్ర గారిని చెప్పమని సార్, ఒక 20 lakhs ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, 5 stocks సెలెక్ట్ చేస్తున్నాం. కొంచెం రాజేంద్ర గారిని చెప్పమని చెప్తారా సార్? చెప్పండి. 5 stocks సార్, అదే జూబ్లెంట్ ఫుడ్స్, డిమార్ట్, రెయిన్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్ర బ్యాంక్, లూపిన్. కొంచెం 2 years హోల్డ్ చేస్తాం సార్. ఓకే. యా ప్రాబ్లమ్ మీరు చెప్పిన 4 stocks దే ఆర్ గుడ్ అండి. ఒక రెయిన్ ఒకటి తప్ప ప్రాబ్లమ్ ఇట్స్ ఇన్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ కాబట్టి దానిలో కొంచెం కేర్ఫుల్ ఉండాలి. బట్ అగైన్ ప్రాబ్లమ్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 475 నుంచి 200 దాకా కరెక్ట్ అయింది కాబట్టి ప్రాబ్లమ్ మీరు చెప్పిన స్టాక్స్ అన్ని మంచివేనండి, డిమార్ట్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ హైయర్ ప్రైస్ లో ట్రేడ్ అవుతున్నాయి ఇప్పుడు. ఫర్ ఇన్స్టెన్స్ లూపిన్ చూసినా కూడా ఆల్మోస్ట్ 3 months హై దగ్గర ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం. సో లూపిన్ అండ్ రెయిన్ యూ షుడ్ బి లిటిల్ కాషియస్, ఎందుకంటే ప్రాబ్లమ్ వీటిలో కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అగైన్ డిమార్ట్ అండ్ అదర్ స్టాక్ కూడా డెఫినెట్లీ యూ కెన్ ఇన్వెస్ట్, జూబ్లియంట్ కూడా. ఓన్లీ థింగ్ ఏంటంటే 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ డిమార్ట్ మనం చూస్తే కూడా ఆల్మోస్ట్ మార్కెట్ కరెక్ట్ అవుతాయి కనుక 1250-1300 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ అబౌట్ 200-250 రూపీస్ ఫ్రమ్ హియర్. సో డెఫినెట్లీ 2-3 years వ్యూ లో కూడా ప్రైస్ పాయింట్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి ఈ స్టేజ్ లో. సో మేబీ స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు 10% or 15% 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని కొనొచ్చు. బట్ మీరు ఎంచుకున్న స్టాక్స్ ఆర్ గుడ్, డెఫినెట్లీ యూ కెన్ గో అహెడ్. నిఫ్టీ 50 points ప్లస్ అండ్ సెన్సెక్స్ 70 points డౌన్. సో వీ కాంట్ జస్ట్ గో బై దీస్ నంబర్స్. మేబీ ఒక ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి అనుకోవాలి. ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్ అన్ని బాగా వీక్గా ఉన్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 25-30 points దాకా డౌన్లో మనకు కనిపిస్తుంది. రూపీ కూడా ఇప్పుడే ప్రారంభమైంది, 68.48-49.45 దగ్గర రూపీ డాలర్ ప్రారంభమైంది. మేబీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్దిగా ఇంటర్ఫీర్ అయినట్టు కనిపిస్తుంది, ఇంటర్వీన్ అయింది కొద్దిగా కట్టడి చేయడానికి, దాని ఇంపాక్ట్ అనుకుంటారు. అండ్ 8K miles ఇవాళ కొద్దిగా పాజిటివ్ కనిపిస్తుంది, 10% దాకా గెయిన్స్ లో ప్రీ ఓపెన్ నంబర్స్ కనిపిస్తున్నాయి. 348 rupees దగ్గర స్టాక్ ఉంది. అండ్ క్వాలిటీ బికాస్ ఆఫ్ ది బైబ్యాక్ డెసిషన్ స్టిల్ ఇంకా ఏమాత్రం ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ ఆప్టిమిస్టిక్. మరొక 5% లోయర్ సీలింగ్ దగ్గర స్టాక్ ఉంది. మరి కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం మనం. ఎద్దనపూడి రవిబాబు అడుగుతున్నారు, కొచ్చిన్ షిప్ యార్డ్ 200 shares ఉన్నాయట, 530 rupees లో హోల్డ్ ఆర్ ఎగ్జిట్, లాంగ్ టర్మ్ పాటు హోల్డ్ చేయగలరు కొచ్చిన్ షిప్ యార్డ్ అట్ 530? ఐ డోంట్ థింక్ అండి, ప్రాబ్లీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ లిస్టింగ్ నుంచి నవంబర్ లో లిస్ట్ అయిన స్టాక్ మంత్ ఆన్ మంత్ ఎవ్రీ మంత్ ఒక న్యూ లో రావటం చూస్తున్నాం. సో 599 నుంచి క్లోజ్ టు 430 దాకా రావటం చేసాం. పుల్ బ్యాక్స్ లో డెఫినెట్లీ ఎగ్జిట్ కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. నా ఉద్దేశంలో 478 దగ్గర ప్రాబ్లీ కీ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి బిట్వీన్ 478 and 490 మధ్యలో ఒకసారి ఎగ్జిట్ అయ్యి యూ కెన్ కమ్ ఇన్ టు సమ్ గుడ్ క్వాలిటీ స్టాక్స్. హైదరాబాద్ నుంచి హరి మరో కాల్ అన్నారు. హరి మార్నింగ్ అండి, చెప్పండి. నా దగ్గర గణేష్ హౌసింగ్ 150 దగ్గర 2,500 స్టాక్స్ ఉన్నాయండి. ఓకే. అలాగే జీనియస్ పవర్ 65 rupees దగ్గర 3,000 స్టాక్స్ ఉన్నాయి. ఓకే. అది యావరేజ్ చేసుకోవచ్చా లేదంటే అమ్మేయాలా లేదంటే హోల్డ్ చేసి వెయిట్ చేయమంటారు? గణేష్ హౌసింగ్ అండ్ జీనస్ పవర్ ఆల్మోస్ట్ మీరు కొన్న ప్రైస్ నుంచి దగ్గర 30-40% కరెక్ట్ అయిన స్టాక్స్ అండి. ద లాట్ ఆఫ్ స్టోరీ ఆఫ్ మిడ్ క్యాప్ ఇస్ లైక్ దట్, అన్ని స్టాక్స్ కూడా ఇదే ఫేజ్ లో కరెక్ట్ అవడం చూసాం. సో డెఫినెట్లీ ఇక్కడైతే అమ్మమని సజెస్ట్ చేయమండి, ఎందుకంటే ప్రాబ్లీ గణేష్ హౌసింగ్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక లాస్ట్ ఇయర్ మార్చ్ లో 85 అక్కడ ఒక కీ సపోర్ట్ ఉంది, కరెంట్లీ 99 ఉంది. సో నా ఉద్దేశంలో డౌన్ సైడ్ రిస్క్ తక్కువే ఉంది 12-14 rupees అండ్ అప్ సైడ్ పొటెన్షియల్ ఈ స్టాక్ అరౌండ్ 140 దాకా ఉంది. సో 50 rupees అప్ సైడ్ అండ్ 20 rupees డౌన్ సైడ్ కాబట్టి నా ఉద్దేశంలో ఇట్ షుడెంట్ సెల్, డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను ఇక్కడ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అరౌండ్ 80 దగ్గర మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. జీనస్ పవర్ ఇస్ ఏ ఓకే స్టాక్ అండి, ప్రాబ్లీ స్టాక్ మనం చూస్తే కనుక 35-40 నుంచి ఆల్మోస్ట్ 80 rupees దాకా పెరిగింది స్టాక్. సో మీరు 60 కొన్నారు, కరెంట్లీ క్లోజ్ టు అరౌండ్ 40 rupees ఆ స్టాక్ ఉంది. సో ఈ స్టాక్ ని మీరు హోల్డ్ చేయమని చెప్తాను, యావరేజ్ అవుతుంది కానీ డెఫినెట్లీ కెన్ హోల్డ్. హైదరాబాద్ నుంచి సురేష్ మరొక కాల్.
అడగండి సురేష్. ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి సురేష్. జేబీఎఫ్ ఇండస్ట్రీ. జేబీఎఫ్ ఓకే. 98 మీరు చాలా చిన్న స్టాక్ అండి ఇది, ఒక 350 crores మార్కెట్ క్యాప్ ఉందండి. నథింగ్ స్పెషల్ నిజం చెప్పాలంటే, నథింగ్ ఇన్ ద స్టాక్ యాజ్ వెల్. ఇలా గ్రెడ్ బటన్ కూడా ఉంది, అందుకనే వాల్యుయేషన్స్ కూడా మీరు చూడండి. బుక్ వాల్యూలో చూసుకుంటే 0.1, 0.2 లో ట్రేడ్ అవుతుందండి. మీకు అక్కడే ఒక సిగ్నల్ వచ్చి ఉండాలి, నాట్ అ గ్రేట్ స్టాక్ అనేది. మీకు అక్కడే లాస్ట్ పోస్ట్ చేశారు లాస్ట్ గా, ఐ మీన్ లాస్ట్ క్వార్టర్ లో కూడా లాస్ట్ పోస్ట్ చేశారు. నాట్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. వీళ్ళు చిన్న కంపెనీ, ఆల్మోస్ట్ ఒక 10,000 crores డెట్ ఉందండి వీళ్ళకి, 300 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీకి. సో అక్కడే మీకు అర్థమైపోయి ఉండాలి. సో నాట్ ఎ గుడ్ స్టాక్ అండి. మీకు హాఫ్ అయిపోయింది మీరు వచ్చిన ప్రైస్ నుంచి, ఏదైనా ర్యాలీస్ ఉంటే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అండ్ క్యాబినెట్ ఫైనాన్సెస్ 89 rupees లో ఉందండి, 1000 rupees ఐ మీన్ 1000 crores మార్కెట్ క్యాప్. ఇట్స్ ఓకే అండి. కాకపోతే ఏంటంటే, ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ టైమ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అండి. మనకి కొద్దిగా మనం ఆ యూఫోరియాలో ర్యాలీ చూసాము. సో ఐ థింక్ ఇట్ విల్ బి, ఇట్ విల్ స్పెండ్ సమ్ టైమ్ హియర్ అనేది డెఫినెట్ గా నా ఒపీనియన్ అండి. డెఫినెట్ ఉన్న పొజిషన్ అయితే రన్ చేయమని చెప్తాను, బట్ కొత్త పొజిషన్ అయితే డెఫినెట్లీ నో అని చెప్తాను అండి దీనికి కూడా. అండ్ స్పైస్ జెట్ చెప్పారు, స్పైస్ జెట్ ఓకే అండి. మీరు ఒకవేళ 2 years డౌన్ ద లైన్ ఉండాలనుకుంటే మాత్రం, ఐ మీన్ హోల్డ్ చేయాలనుకుంటే అంత కెపాసిటీ ఉంటే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. బట్ కొత్త పొజిషన్ అయితే ఇట్స్ నాట్ అ ఫేవరబుల్ టైమ్ ఫర్ యూనో, ఆయిల్ పెరుగుతా ఉంది. కాకపోతే ఏంటంటే ఒక చిన్న రిలీఫ్ ఏంటంటే, ఏటీఎఫ్ అయితే ఈ టర్బైన్ ఫ్యూయల్ ఏదైతే ఉందో అది అక్కడే ఫ్లాట్ గానే కనబడుతుందండి. అండ్ ఇన్ఫాక్ట్ కొద్దిగా తగ్గినట్టు కూడా న్యూస్ వచ్చాయి. సో అదొకటి కొద్దిగా పాజిటివ్ గా ప్లే చేయబోతుంది. అదర్వైజ్ ఇట్స్ ఓకే అండి. స్పైస్ జెట్ యూ కెన్ హోల్డ్ ఆన్ ఫర్ నెక్స్ట్ 1-1.5 years. అనంతపురం నుంచి బాలకృష్ణ మరొక హలో. హలో అండి బాలకృష్ణ. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ ఇది నేను సింటెక్స్ ప్లాస్టిక్స్ ఒక 1500 షేర్లు ఉన్నాయి సార్, అవి 61 rupees తో కొన్నాను. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో అయితే 40 rupees కి అవైలబుల్ గా ఉంది. దాన్ని హోల్డ్ చేయమంటారా లేదంటే ఎలా చేయమంటారు, లాస్ట్ బుక్ చేయమంటారా, ఎలా హోల్డ్ చేస్తే ఏమైనా యూజ్ ఉంటుందంటారా ఫ్యూచర్ లో? సింటెక్స్ ప్లాస్టిక్స్ అట్ 61. ప్రాబ్లీ డెఫినెట్లీ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. దో ఐ థింక్ సింటెక్స్ యాజ్ ఎ పేరెంట్ కంపెనీ ఇస్ నాట్ డూయింగ్ గుడ్. ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 100 rupees నుంచి కరెక్షన్ రావడం చూస్తున్నాం. సో 100-40 వచ్చింది కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ ప్లాస్టిక్ ఒకసారి క్రూడ్ సెటిల్ అయ్యి ఐ థింక్ ఓవరాల్ సినారియో కొద్దిగా చేంజ్ అవుతాయి కనుక మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. సో ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయండి, ఫర్దర్ గా యావరేజ్ అయితే వద్దని నా సజెషన్. తిరుపతి నుంచి బాలాజీ మరొక కాల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ప్రాబ్లీ పీటీ కెన్ హోల్డ్ అండి, ఎందుకంటే మిడ్ క్యాప్స్ లో ఎలా అయితే కొలాప్స్ అయిందో ఈ స్టాక్ లో అంత సెల్లింగ్ మనం చూడలేదు యాజ్ ఆఫ్ నౌ. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ 7-8 months ఆర్ మేబీ 1 year లో ఆల్మోస్ట్ 35-40 నుంచి 120 దాకా పెరగటం చూసాం. మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే అండి, 95 కొద్ది హైలో కొన్నప్పటికీ అరౌండ్ 95 తో మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఉంది. సో వన్ గుడ్ డే మీకు డెఫినెట్లీ మీ కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది, అరౌండ్ 80 rupees కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు అట్లీస్ట్ 1-1.5 year వ్యూ ఉండాలి ఈ స్టాక్ లో. అట్లీస్ట్ 2-3 quarters దీని రిజల్ట్స్ చూసినాక యూ కెన్ టేక్ ఏ కాల్. సో నా ఉద్దేశంలో అరౌండ్ 70 వస్తే ఫర్దర్ గా యావరేజ్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. సో యూ కెన్ ఓన్ పిటి లామినేషన్. మార్కాపురం నుంచి శ్రీకాంత్ మార్కాలో. అడగండి శ్రీకాంత్. హలో సార్, ఏషియన్ గ్రానైట్ క్రమంగా వీక్ అయిపోతుంది. నా సజెషన్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను అండి. ఏషియన్ గ్రానైట్ చాలా వీక్ గా కనబడుతుంది అండ్ వాళ్ళ యూనో కంటింజెంట్ లయబిలిటీస్ కూడా ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయండి. సో 200 crores దాకా కంటిన్యూస్ లైబిలిటీస్ కనబడుతున్నాయి. నాట్ ఎ గుడ్ స్టాక్ అని ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో డెఫినెట్ గా చెప్పగలుగుతాను. అట్లీస్ట్ మీరు ఫ్రంట్ లైన్ లో ఉంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అండి. మీరు ఒకవేళ ఇదే కన్స్ట్రక్షన్ మెటీరియల్ లో ఉండాలి అని అనుకుంటే మాత్రం నాకు కజారియా సెరామిక్స్ కానివ్వండి, ఏషియన్ పెయింట్స్ కానివ్వండి, రెండు చాలా పాజిటివ్ కనబడుతున్నాయి. ఐ థింక్ యూ షుడ్ గో విత్ దెమ్ అండి. ఇంకొకటి కెమికల్ రిలేటెడ్ స్టాక్స్ ఉన్నారు
లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు లాంగ్ టర్మ్ అని అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా గో విత్ ద మార్కెట్ లీడర్స్ అండి. మీరు ఆ 7 ఇయర్స్ అని చెప్పినట్టు గుర్తండి నాకు, గో విత్ ద మార్కెట్ లీడర్స్ అండి. ఐ వుడ్ సే అతుల్ మీరు ఒక 7 ఇయర్స్ అంటున్నారు కాబట్టి 2 to 3 price points లో డెఫినెట్ గా ఎంటర్ అవ్వమని చెప్తానండి. విజయవాడ నుంచి శ్రీనివాస్ పరకాలం అడగండి. శ్రీనివాస్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. పీసీ జ్యువెలర్స్ 250 లో తీసుకున్నారా పీసీ జ్యువెలర్స్? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్ చెప్పండి. పీసీ జ్యువెలర్స్ 250 rupees లో తీసుకున్నానండి. ఓకే, 500 shares. ఓకే, అది హోల్డ్ చేయమంటారా సార్? లాస్ట్ బుక్ చేయమంటారా? పీసీ జ్యువెలర్స్ యాక్చువల్ గా ఫాల్ అరెస్ట్ అయినట్టు అనిపిస్తుంది. 130-140 లెవెల్ దగ్గర మేబీ మళ్ళీ పీక్ ప్రైస్ రావచ్చా? పాత ప్రైస్ 250 అట్లీస్ట్ వీళ్ళకున్న ప్రైస్. సో హై బీటా స్టాక్ అండి, సో వీ డోంట్ నో అట్లాంటి స్టాక్స్ లో ఏమవుతుంది మనం చెప్పలేము హానెస్ట్లీ. బట్ ఓన్లీ థింగ్ మనం చార్ట్స్ పరంగా ఏం చెప్పొచ్చు అంటే ఆల్మోస్ట్ 600 rupees నుంచి 95 rupees అయినాక కన్సాలిడేషన్ జరుగుతుంది స్టాక్ లో. సో లాస్ట్ 2 months నుంచి ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం, 110 నుంచి ఆల్మోస్ట్ 160 మధ్యలో. మేబీ 1 or 2 days అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ వచ్చినప్పటికీ. సో ఈ స్టేజ్ లో మీకు ఒకటే చాయిస్ ఉందండి, 95 కింద క్లోజింగ్ బేసిస్ యూ షుడ్ కీప్ ఏ స్టాప్ లాస్ అండ్ రన్ ద పొజిషన్. అంతకుమించి దీనిలో చాయిస్ లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే 277 అనేది మనకి 200 మూవింగ్ యావరేజ్, ప్రాబ్లీ 1 good day అండ్ 1 positive న్యూస్ లో అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇట్స్ ఏ హై బీటా స్టాక్, పడతాం కూడా అలానే పడింది కాబట్టి పెరగడం కూడా అలానే పెరుగుతుంది. సో 95 rupees కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. ప్రాబ్లీ ఇఫ్ యూఆర్ లక్కీ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఉంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ 17 points డౌన్ తో కనిపిస్తుంది. మేబీ మన మార్కెట్స్ కూడా ఇవాళ కొద్దిగా గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. సో మిడ్ సెషన్ తర్వాత జరిగే కీలకమైన ట్రేడింగ్ కొద్ది కీ రోల్ ప్లే చేయబోతుంది ఇవాళ. ఇక మార్కెట్ ఓపెనింగ్ తో పాటు మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి తిరిగి స్వాగతం. మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. ఈలో మార్కెట్ ఓపెనింగ్ నెంబర్స్ జస్ట్ 2 minutes మనకు సమయం మిగిలి ఉంది. నాగ్ మిట్టపల్లి అడుగుతున్నారు, మన పర్సెంట్ ఎవరేజెస్ 340 హోల్డ్ చేస్తున్నారట, 30 stocks లాంగ్ టర్మ్ కోసం మన రిజల్ట్స్ ఓకే సార్ట్ ఆఫ్ ఇదిగా కనిపించి అక్యుములేట్ చేసుకోవచ్చా, లాస్ బుక్ చేసుకోవాలా? ఐ లీవ్ ఇట్ టు యూ అండి, ఎందుకంటే మనం వదిలేమని ఆల్మోస్ట్ చెప్తూ వచ్చామండి. కాకపోతే ఏంటంటే మీరు కొద్దిగా 350 అంటున్నారు అండ్ దెన్ మీరు కాంట్రాక్ట్ కింద హోల్డ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ ట్రై అండి. రిజల్ట్స్ బాగానే వచ్చాయండి, బట్ ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కంపెనీ. సో ఎందుకంటే ఆడిటర్స్ వాళ్ళు ఎగ్జిట్ అవడం కానివ్వండి, వీళ్ళు రావడం కానివ్వండి, బాగా రిజల్ట్స్ మాత్రం బాగానే ఆల్మోస్ట్ 4 times ప్రాఫిట్ బుక్ చేశారండి. లాస్ట్ క్వార్టర్ కి ఈ క్వార్టర్ కి 4 times ఇంక్రీజ్ అయ్యాయి. నమ్మొచ్చా నమ్మొద్దా అనేది ఇట్స్ కంప్లీట్లీ అపాన్ యూ. సో నా సజెషన్ అయితే మేబీ కొద్దిగా లాస్ట్ లో అయినా కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను, బట్ కాంట్రాక్ట్ కింద ఉంచాలనుకుంటే ఇట్స్ యువర్ చాయిస్. జగ్గయ్యపేట నుంచి నరేష్ అడుగుతున్నారు, అల్యూమినియం ప్రైసెస్ క్రాక్ అవుతున్నాయి, నాల్కో అండ్ టాటా స్టీల్ లాంటి స్టాక్స్ ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? క్రాక్ అవుతుంటే షుడ్ గో షార్ట్ అండి, ఐ థింక్ యు కాంట్ బి ఎ కాంట్రేరియన్. సో సరే, అల్యూమినియం ప్రైస్ పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి ఓకే, డెఫినెట్లీ నో అండి. ఎందుకంటే ప్రాబ్లీ చార్ట్స్ ప్రకారం బోత్ ఆర్ లిటిల్ వీక్ యాక్చువల్లీ. సో నాల్కో అయితే డెఫినెట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. అండ్ టాటా స్టీల్ కూడా ఆల్మోస్ట్ మనకి బిలో 200 మూవింగ్ యావరేజ్ ఉన్నంత కాలం ఐ థింక్ will be going down only. So 599 above mane Tata Steel you can look at, otherwise no one in a suggestion. And 536 is a stop loss if you want to buy Tata Steel. Matko Nalco clearly available. Seshagir Rao adutunnaru, spice jet 136.50 lo, Ashok Leyland 152 daggara unnai, kodi stocks weak avutunnai, hold chesukochcha or average chesukovala? అశోక్ లీలాండ్ అయితే ప్రాబ్లీ 116 చాలా కీ సపోర్ట్ ఉందండి. మీరు కొన్న ప్రైస్ ఇస్ లిటిల్ ఎక్స్పెన్సివ్, 152 లో కొన్నారు, క్లోజ్ టు 125-130 మధ్యలో ట్రేడ్ అవుతుంది స్టాక్. 116 దగ్గర యూ కెన్ చూస్ సెకండ్ ప్రైస్ పాయింట్, డెఫినెట్లీ అశోక్ లీలాండ్ ఇస్ అ స్టాక్ టు ఓన్. ఐ థింక్ స్పైస్ జెట్ ఓన్లీ బీఎస్సీ లో ట్రేడ్ అవుతున్న స్టాక్, ఐ థింక్ యూ షుడ్ కీప్ ట్రేడింగ్. సో బిలో 100 rupees స్పైస్ ఇస్ అట్రాక్టివ్, అదర్వైజ్ ఉన్న స్టాక్ నుంచి మనం చెప్తాను. సునీత డెల్టా కార్ప్ 242 లో బై చేస్తారు అండ్ ఐబి రియల్ 162 లో బై చేశారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? డెల్టా క్యాప్ లో 5% దాకా స్పాట్ వచ్చింది. ఐ థింక్ రెండు కూడా మీరు హై బీటా స్టాక్స్ తీసుకున్నారండి, ప్రాబ్లీ యూ షుడ్ కీప్ ట్రేడింగ్ ఈ స్టాక్ లో. సో నా ఉద్దేశంలో ఐబి రియల్ ఎస్టేట్ యూ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్, ఎందుకంటే 132 కట్ అయింది అంటే కనుక యూ లూజ్ మోర్ మనీ. సో 160 లో కొన్నారు, క్లోజ్ టు యువర్ ప్రైస్ నా ఉద్దేశంలో యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. 132 కింద స్టాప్ కూడా పెట్టుకోవాలి. అండ్ డెల్టా ఇస్ ఓకే అండి, ప్రాబ్లీ స్టాక్ మనం చూస్తే కనుక డీసెంట్ కరెక్షన్ వచ్చింది అండ్
అరౌండ్ 200 దగ్గర ఒక స్టెబిలిటీ ఉంది స్టాక్ లో. ప్రాబ్లీ 190-200 లాస్ట్ టైం స్వింగ్ హై, 2016 నవంబర్ స్వింగ్ హై. సో దట్ షుడ్ యాక్ట్ యాజ్ అ కీ సపోర్ట్. సో 240-250 లో కొన్న అన్నారు, మేబీ 190 దగ్గర మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ డెల్టా చూస్ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే ఒక ఫ్లాట్ టు కొద్ది పాజిటివ్ ఓపెనింగ్ మార్కెట్స్ లో ఉంది, బట్ అడ్వాన్సెస్ డిక్లైన్ చూసుకుంటే అడ్వాన్సెస్ కాస్త మెరుగ్గా ఉన్నాయి మనకి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 0.07% గెయిన్స్ కనిపిస్తున్నాయి, బట్ పిఎస్యు బ్యాంక్స్ మాత్రం కొద్దిగా వీక్నెస్ అబ్జర్వ్ చేస్తున్నాం మనం. ఆల్మోస్ట్ 33 పాయింట్స్ ప్లస్ లో సెన్సెక్స్ అండ్ 10 పాయింట్స్ ప్లస్ లో నిఫ్టీ ఉంది. 10,709 దగ్గర 10,700 మార్క్ సెంటిమెంట్ లెవెల్ పైన నిఫ్టీ అయితే కొనసాగుతుంది. ఐటీ వీక్గా ఉంది, పిఎస్యు బ్యాంక్ స్పేస్ వీక్గా ఉంది, మిడ్ క్యాప్ స్టాక్స్ లో కూడా కొద్దిగా వీక్నెస్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. మేబీ ఇప్పుడు వచ్చిన పాజిటివ్ బ్లిప్ అనేది హోల్డ్ చేస్తుందా లేదా అన్నది ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టంగా కనిపిస్తుంది. మేబీ ఎందుకంటే రూపీ ఇవాళ కొద్దిగా రికవర్ అయింది, అది కొద్దిగా పాజిటివ్ సైన్. అండ్ ఏషియన్ మార్కెట్స్ బాగా వీక్గా ఉన్నాయి, అది కొద్దిగా నెగిటివ్ సైన్గా చెప్పుకోవాలి. ఈ బుల్స్ అండ్ బేర్స్ ఈ పోరాటంలో ఏం జరుగుతుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే అడ్వాన్సెస్ డిక్లైన్స్ ప్రకారం చూసుకున్నా కూడా అడ్వాన్సెస్ ఒక అప్పర్ హ్యాండ్ ఉంది. సో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫినాన్స్లో ఆల్మోస్ట్ 12% క్రాక్ అండ్ ఇది సడన్ సమ్ సెల్ ఆఫ్ స్టాక్ లో ఉంది. 12% డౌన్, 11.43 దగ్గర ఈ స్టాక్ కోట్ అవుతుంది. అండ్ బిఎస్టీ టిల్లర్స్ కూడా లాస్ట్ 3 మంత్స్ నుంచి ఇవాళ ట్రాక్టర్ సేల్స్ నెంబర్స్ కాస్త డౌట్ఫుల్ గా కనిపిస్తున్నట్టున్నాయి. సో ఈ స్టాక్ లో కూడా మేబీ వీక్నెస్ ఎగ్జిబిట్ అవ్వచ్చాము. 8K Miles ఇనిషియల్ గా ఒక 4% గెయిన్స్ తో ఉంది. కిరీ ఇండస్ట్రీస్ కూడా 15% గెయిన్స్ తో ఇవాళ ట్రేడ్ కావడం చూస్తున్నాము. తాజ్ జీవీకే ఒక 3-4% గెయిన్స్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ దీన్ని ఫెయిర్ ఫాక్స్ కి అమ్మాలన్న యోచనలో ఉంది. అండ్ చర్చలు అయితే నడుస్తున్నాయి మెజార్టీ స్టేక్ ని. సో రాజేంద్ర గారు, ఎనీ ఇనిషియల్ అబ్జర్వేషన్స్? జస్ట్ ఒక ఫ్లాటిష్ కైండ్ ఆఫ్ ఓపెనింగ్, మళ్ళీ మేబీ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో నెగిటివ్ లో జరిగిన పోల్సిన అవసరం లేదు, జస్ట్ ఎందుకంటే ఒక 5-10 పాయింట్స్ రేంజ్ లో మాత్రమే ఉంది. నిన్న కూడా సిమిలర్ ప్యాటర్న్ ఎగ్జిబిట్ చేసిందండి మార్కెట్. సో వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్ యాక్చువల్లీ. అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ మనకి ఆల్మోస్ట్ ఇక్కడే ఉంది, 10,716 దగ్గర. సో ఐ థింక్ 3-డే హై ఏదైతే ఉందో 10,736 దాని అబో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవ్వాలండి. ఇన్ కేస్ దాని అబో హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ దట్ టు లాంగ్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు 37 అబో లాంగ్ పొజిషన్స్ తీసుకుని 10,710 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే మేబీ ఒక 60-70 పాయింట్స్, అదర్వైజ్ ఇట్స్ ఇన్ నో ట్రేడింగ్ జోన్ అని మనం చెప్పుకోవచ్చు. సో లాస్ట్ 3 డేస్ నుంచి బుల్ బేర్ ఫైట్ నడుస్తుంది. సో 1 డే బుల్ విన్ అయ్యాడు, 1 డే బేర్, అండ్ నిన్న కూడా మనం బుల్ విన్ అవ్వడం చూసాం. సో ఈ రోజు ఎవర్ విన్నర్ ఐ థింక్ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. సో అన్లెస్ మనకి బ్రేక్అవుట్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ వస్తే తప్ప ఐ థింక్ వీ షుడెంట్ ట్రేడ్ అనేది నా సజెషన్. అండ్ జిలెట్ 3%, ఐడిబిఐ బ్యాంక్ 1-2%, ఇమామీ లుపిన్ పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్ లో ఒక ఫ్లాట్ ఓపెనింగ్ ఉంటే అత్తులో ఒక 3% దాకా పెరిగింది. అజంతా ఫార్మా లో కూడా కొద్దిగా గెయిన్స్ చూస్తున్నాము. అండ్ స్మాల్ క్యాప్ దీనిలో కిరీ ఇండస్ట్రీస్ 15% గెయిన్స్, 662 దగ్గర 1% ఏవరేజ్, మరో 5% అప్పర్ సీలింగ్ ఇవాళ పడింది 172 దగ్గర. దేనా ఇండస్ట్రీస్, దేనా బ్యాంక్ అండ్ ఆల్ కార్గో లాజిస్టిక్స్ కూడా 4-5% దాకా గెయిన్స్ ఉన్నాయి. అండ్ చిన్న మైక్రో క్యాప్ స్టాక్స్ లో పెద్దగా అంత ఫెమిలియర్గా అయితే యాజ్ ఆఫ్ నో అయితే కనిపించట్లేదు, బట్ లూజింగ్ విన్ ఉన్న స్టాక్స్ లో. సో స్టిల్ ఎన్డీటీవీ మరొక 10% లోయర్ సీలింగ్ పడింది, క్వాలిటీ మరొక 5% దాకా లోయర్ సీలింగ్ దగ్గర కోట్ అవుతుంది. అండ్ ఎందుకంటే బాగా పెరిగిన స్టాక్ ఇది మధ్యకాలంలో ఎన్డీటీవీ. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫినాన్స్ ఆల్మోస్ట్ 12% లాస్ కనిపిస్తుంది. సెయిల్ ఏబీబీ హిందాల్కు కూడా 2-3% దాకా లాస్ ఉంటే, రెయిన్ ఇండస్ట్రీస్ మరొక 5% నష్టపోయింది, 191 దగ్గర స్టాక్ అవుట్ అవుతుంది. వక్రంజీలో ఆల్మోస్ట్ 70 రూపీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది ఈ స్టాక్ లో. ఇవాళ 5% లోయర్ సీలింగ్ 5740 దగ్గర. దిలీప్ బిల్డ్ కాన్, హ్యాట్సన్ అగ్రోలో కూడా ఒక 2-3% దాకా వీక్నెస్ ఉంది. ప్రతాప్ స్నాక్స్ 5%, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ కూడా ఒక 4% దాకా వీక్నెస్ ఉంది. టాటా కాఫీ కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే రావడం చూస్తున్నాం. ఒక 1-2 మెయిల్స్ మనం తీసుకుందాం. తనూజ అడుగుతున్నారు యుఎస్ఏ నుంచి. ఇంటర్గ్లోబ్ అల్ట్రాటెక్ అండ్ పిరమల్ ఈ 3 స్టాక్స్ ని ఐడెంటిఫై చేశారు, ఒక 2 ఇయర్స్ టైం హొరైజన్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? ఇంటర్గ్లోబ్ ఓకే అండి, మీరు ఇండిగో ఫైన్ అండి, కొద్దిగా టైం ఫేవర్ చేయట్లేదు, బట్ 2 ఇయర్స్ అంటారు కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి. పిరమల్ ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ ఫర్ నౌ అండి, అట్లీస్ట్ యూ మీరు మిగతా 2 స్టాక్స్ బాగానే ఉంది, కానీ పిరమల్ బదులు ఐ థింక్ యూ షుడ్ బి లుకింగ్ ఎట్ సమ్ ఎఫ్ఎంసీజీ స్టాక్ అండి, లైక్ బ్రిటానియా కానివ్వండి, ఎఫ్ఎంసీజీ అండ్ నెస్లే కానివ్వండి, రెండు బాగానే స్ట్రాంగ్ గా కనబడుతున్నాయి అండి, అది ఒకటి చూస్ చేసుకోమని డెఫినెట్ గా చెప్తానండి. మౌనిక అడుగుతున్నారు, ఎక్సైడ్ అండ్ ఎస్కార్ట్స్ 30-40% ప్రాఫిట్స్ లో ఉన్నారట, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా?
ఎక్సైడ్ మేబీ ఎస్ అండి, 50% యూ కెన్ బుక్ ప్రాఫిట్, ఎందుకంటే ఇది అరౌండ్ 270 దగ్గర డబుల్ టాప్ ఫార్మేషన్ చూస్తున్నాం. సో 40% ప్రాఫిట్ అన్నారు. ఐ థింక్ మీకున్న క్వాంటిటీలో 50% యూ షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్స్, ఎందుకంటే మళ్ళీ అదే స్టాక్ మార్కెట్ కరెక్షన్ లో యూ కెన్ గెట్ ఎట్ లోవర్ ప్రైస్. ఈవెన్ ఎస్కార్ట్ కూడా యూ కెన్ అటెంప్ట్ అండి. లాస్ట్ 4 మంత్స్ లో 1006 నుంచి ఆల్మోస్ట్ 820 దాకా పడింది, స్టిల్ మీరు ప్రాఫిట్స్ లో ఉన్నారు కాబట్టి ప్రాబ్లీ కొద్దిగా పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి. నా ఉద్దేశంలో క్లోజ్ టు 900 ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, 864 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 900 వచ్చినప్పుడు మీకున్న క్వాంటిటీలో 50% యూ కెన్ బుక్ ప్రాఫిట్స్. మల్లిక్ అడుగుతున్నారు, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 600 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నారు, ప్రస్తుతం 470 దగ్గర స్టాక్ కోట్ అవుతుంది, యావరేజ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం గురించి ఆర్ ఎనీ అదర్ గైడెన్స్? డెఫినెట్లీ యావరేజ్ అయితే చేయొద్దండి. యూనో ఇదే స్పేస్ లో మీకు చాలా పాజిటివ్ గా ఉన్న స్టాక్స్ కూడా చాలా ఉన్నాయండి. మనం ఎల్ఎన్టి ఫైనాన్స్ బాగా రెగ్యులర్ గా రికమెండ్ చేస్తూ వస్తున్నాం. ఇట్స్ ఓకే అండి, స్టాక్ మీరు 600 లో ఉన్నా 470 లో ఉందండి. మనకి నా సజెషన్ అయితే హోల్డ్ చేయమని చెప్తానండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తాను. మీరు ఒకవేళ ఎక్స్ట్రా పొజిషన్ తీసుకోవాలనుకుంటే యూ షుడ్ లుక్ ఇన్ టు సమ్ అదర్ ప్లే, సమ్ అదర్ ప్రైవేట్ సెక్టర్ ప్లేయర్ అండి. లైక్ యూనో ఎల్ఎన్టి ఫైనాన్స్ అయితే చాలా పాజిటివ్ గా కనబడుతుంది, యూ షుడ్ లుక్ ఇన్ టు దాట్ అండి. అదేవిధంగా చోలా ఫైనాన్స్ కూడా బాగానే కనబడుతుందండి, ఈ రెండుట్లో చూసి చేయమని చెప్తాను. అదర్వైజ్ మీరు వేరే సెక్టర్ కూడా మొత్తాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇక్కడ ఎలాగో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ పొజిషన్ రన్ అవుతుంది కాబట్టి. మీ ప్రైస్ కానీ ఏదైనా ర్యాలీస్ వచ్చినప్పుడు అయితే ఎల్ఐసి డెఫినెట్ గా ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి, లాస్ బుక్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా లేదు. వినీత్ అడుగుతున్నారు, 8K miles పడుతుంది, ఇంతకుముందు అనుకున్నామండి వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు ఇంకా కంపెనీ, 17th బోర్డ్ మీటింగ్ అవుతుంది రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి, బికాస్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంపెనీ అన్న ఫీల్ తో స్టాక్ పడుతుంది. దీని నుంచి అశోక్ లేలాండ్ షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చా? 8K miles అశోక్ లేలాండ్, రెండు డిఫరెంట్ సెక్టర్ డిఫరెంట్ ఫీల్డ్స్. 8K miles ప్రాబ్లీ కెన్ వెయిట్ ఫర్ సమ్ పుల్ బ్యాక్, ఎందుకంటే స్టాక్ ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 3 డేస్ లోనే ప్రాబ్లీ ఐ థింక్ ఇట్ హెస్ క్రాష్డ్ 501 నుంచి ప్రాబ్లీ 313 దాకా పడుతుంది చూసాం. సో ఇమీడియట్లీ షిఫ్టింగ్ ఐ డోంట్ సజెస్ట్ అండి, బట్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ టు ఓన్, అది కూడా ఒకటి ఉంది 8K miles లో. నా ఉద్దేశంలో 300 కింద మీరు క్లోజింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని 8K miles లో ఎగ్జిట్ అవ్వండి. బట్ షిఫ్టింగ్ టు అశోక్ లేలాండ్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా ఫ్రమ్ 8K miles, బట్ అడిషనల్ మనీ ఉంటే అశోక్ లేలాండ్ కూడా కొనండి, 8K miles బిలో 300 స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అవ్వండి. విజయ్ కుమార్ అడుగుతున్నారు, అవన్నీ సూపర్ మార్ట్స్ కొన్నారట, ప్రాఫిట్స్ బుక్ చేసుకుని టైటాన్ షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చా? రెండు మంచి స్ట్రాంగ్ స్టాక్స్ అండి, ఇందులో అందులో షిఫ్ట్ అవ్వచ్చా అంటే ఐ మీన్ ఇట్స్ యువర్ చాయిస్ కంప్లీట్లీ. మీరు ఏ ప్రైస్ లో చెప్పలేదండి, అవెన్యూ సూపర్ మార్ట్స్ మంచి ప్రాఫిట్ లో ఉన్నారండి, సో వాల్యుయేషన్ పరంగా ఇట్స్ ట్రేడింగ్ అహెడ్ అని డెఫినెట్ గా చెప్తాను. సో ఇప్పుడు 1500 అంటే ఆల్మోస్ట్ దే షుడ్ గ్రో బై ఈపీఎస్ లెవెల్ లో ఆల్మోస్ట్ ఒక 20% గ్రోత్ చూపించాలండి అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 4 ఇయర్స్. సో విచ్ ఇస్ లైక్ ఐ మీన్ దే మే షో ఇట్, బట్ దెన్ ఏంటంటే మీరు మేబీ యూ మే మిస్ అవుట్. కాకపోతే అందుకని ఏమంటారంటే మేబీ యూ షుడ్ రన్ ద పొజిషన్ అండి. అవెన్యూ ఎక్స్ట్రా క్యాపిటల్ ఉంటే డెఫినెట్ గా టైటన్ లో డిప్లాయ్ చేయమని చెప్తానండి. టైటన్ ఈస్ అ లాంగ్ టర్మ్ స్టోరీ అండి, మీరు అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఇట్స్ అవైలబుల్ ఎట్ చీప్ ప్రైస్ అండి, ఇప్పుడైతే 850 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుందండి. సో యూ షుడ్ ఓన్ ఇట్, కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రా క్యాపిటల్ డిప్లాయ్ చేయమని చెప్తానండి. గుంటూరు నుంచి సులోచన అడుగుతున్నారు, లావపోల తీసుకున్నారట, ప్రాఫిట్స్ లో ఉన్నారు, గుడ్ ప్రాఫిట్స్ లో, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఆర్ హోల్డ్ చేసుకోవాలి లావపోల? లావపోల ఐ కెన్ హోల్డ్ అండి, ప్రాఫిట్స్ ఉన్నా కూడా ఐ థింక్ ఈ స్టాక్ ఇస్ ఇన్ సైడ్ వేస్ ట్రెండ్ అండి, ఎక్కువ క్రాష్ కూడా అవ్వలేదు. ఓకే దో టాప్ నుంచి 360 నుంచి 229 దాకా పడుతుంది చూసాం, అండ్ వీఆర్ నియర్ ద సపోర్ట్ జోన్ అని నా ఉద్దేశం. మీకు అట్లీస్ట్ 2 ఇయర్ వ్యూ ఉంటే కనుక 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ యూ కెన్ ఓన్ ద స్టాక్ అని నా సజెషన్. ఫైన్, ఇప్పటిదాకా ఉన్న నంబర్స్ లో మన్పసంద్ 5% గెయిన్స్, ఆల్ కార్గో 8K miles వరుస నష్టాలకు బ్రేక్ పడి ఒక 5-4% దాకా గెయిన్స్ ఉంది. గుజరాత్ పిపావో, హిమాద్రి స్పెషల్, రెలికేర్, ఇవన్నీ గెయిన్స్ లో ఉన్నాయి. గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ గ్రాఫైట్ ఇండియా అండ్ హెచ్ఈజీ కూడా లైఫ్ టైమ్ హై టచ్ అవుతున్నాయి, చాలా స్ట్రాంగ్ గా 3-4% గెయిన్స్ ఈ స్టాక్స్ లో ఉన్నాయి. ఇటు వీక్ అవుతున్న స్టాక్స్ లో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, 10% లాస్. అటు బాంబే రేయాన్, దిలీప్ బిల్డ్ కాన్, క్వాలిటీ లాంటి స్టాక్స్ లో కూడా కొద్దిగా వీక్నెస్ ఉంది. రెయిన్ ఇండస్ట్రీస్ కూడా 3% డౌన్ తో 195 దగ్గర కోట్ అవుతుంది. అని రంగర్ గారు, ఫైనల్ ఓవర్వ్యూ, ట్రేడర్స్ గైడెన్స్? నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ తరంగా ట్రేడ్ అయితే డెఫినెట్లీ లేదండి. ఓన్లీ థింగ్ యూ కెన్ లుక్ ఎట్ రిస్క్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాబ్లీ గ్రాఫైట్ లాంటి స్టాక్స్ చూడొచ్చు, ఎందుకంటే మార్కెట్ అండ్ ఓవరాల్ మిడ్ క్యాప్ స్పేస్ కూడా హాఫ్ అయిపోతున్న టైంలో ఇలా ఈ రెండు స్టాక్స్ కూడా లైఫ్ టైమ్ హై బ్రీచ్ అవడం చూస్తున్నాం. అఫ్ కోర్స్ దేర్ ఆర్ 2 recommendations ఫ్రమ్ 2 big houses, మెకోరీ అండ్ ఇంకొక బ్రోకింగ్ హౌస్ రికమెండేషన్ జెఫ్రీస్, బట్ ఐ థింక్ డెఫినెట్లీ రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ అటెంప్ట్ అండి, బట్ నాట్ ఎట్ దిస్ పాయింట్, ఎందుకంటే గ్రాఫైట్ మనకి లైఫ్ టైమ్ హై 907 బ్రీచ్ అవడం చూసాం. సో మొన్న నిన్ననే బ్రీచ్ అయింది 907, సో దట్ షుడ్ బి ద ఎంట్రీ పాయింట్. 950 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, సో కొద్దిగా పేషెన్స్ గా వెయిట్ చేసి అరౌండ్ 900 నుంచి 850 మధ్యలో గ్రాఫైట్ ఎంటర్ అవుతే కనుక నెక్స్ట్ 3-6 months లోనే 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ అది. సో ప్రాబ్లీ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ వి షుడ్ లుక్, అండ్ మేబీ బాటా ఇస్ ఆల్సో వన్ ఐడియా. ఐ థింక్ మేబీ 3-5% కరెక్షన్ వస్తే బాటా కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు.
ఫైన్, ఆ నోట్ తో బుల్టెన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ లో కలుద్దాం. స్టే విత్ us.